హలో ఆల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ఒక సూపర్ ఎక్సైటెడ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో నేను మీకు ఇంటీరియర్ టూని చూపించబోతున్నా. సో ఈరోజు మనతో పాటు ఇంటీరియర్ డిజైనర్ రజని గారు ఉన్నారు. మీ అందరికీ, అంటే ఆల్మోస్ట్ తెలంగాణ పిల్ల ఛానల్ ఫాలోవర్స్ అందరికీ తెలుసు ఇంటీరియర్ డిజైనర్ రజని గారు. ఎవరైనా కొత్తగా చూస్తే సో తను ఇంటీరియర్ డిజైనర్ అండి. హాయ్ రజని గారు. హాయ్ సౌమ్య, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, నేను చాలా బాగున్నాను. సో మమ్మల్ని ఫైనల్గా తిరుపతి వరకు రప్పించారు, ఇది ఎలా? సో మన వ్యూవర్స్ నుంచే ఒకరు కాల్ చేశారనమాట తిరుపతి నుంచి, మాకు ఇట్లా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంది అని. సో అలా కాంటాక్ట్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది కదా జనరల్గా, అలా ప్లానింగ్ అన్ని ఫైనల్ అయిన తర్వాత ఫైనల్లీ వీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఇది కూడా. ఓకే. సో ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి అనమాట. వావ్, ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్ అండి. మన ఛానల్ వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ హోమ్ టూర్ని, ఇంటీరియర్ టూర్ని మీకు పరిచయం చేయబోతున్నా విత్ రజని గారు. సో స్టార్ట్ చేద్దామా? హలో. కొంచెం స్టార్ట్ చేద్దామా? దిస్ ఎంట్రన్స్ లాబీ. సో లిఫ్ట్ నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఈ స్పేస్ అనేది వీళ్ళకి సపరేట్గా వచ్చింది అనమాట. ఓకే. సో స్టార్టింగ్ నుంచి అంటే పిల్లర్ ఒకటి ఉందనమాట. సో పిల్లర్తో పాటు నేను షూ ర్యాక్ యూజ్ చేశాను అక్కడ స్పేస్ని. దెన్ అగైన్ సిలిండర్ ర్యాక్ ఇచ్చాను. ఓకే. సో రైట్ బ్యాక్ ఆఫ్ ద కిచెన్ అనమాట. సో ఇక్కడ సిలిండర్ ర్యాక్ ఇచ్చాం. దెన్ అగైన్ సిట్టింగ్ హియర్. ఓకే. సో ఈ ఎంట్రీ ఏంటంటే రెగ్యులర్గా ఫుల్ టైల్స్ ఇచ్చి లేకపోతే గ్లాసీ టైల్స్ యూస్ చేస్తాం కదా. సో ఇక్కడ డిఫరెంట్గా నేను స్టోన్ టెక్స్చర్ అండ్ రఫ్ టెక్స్చర్ ఉన్న స్టోన్ టెక్స్చర్ తీసుకున్నాను టైల్స్. ఓకే. అండ్ ఇన్ బిట్వీన్ కట్ చేసేసాను. అంటే టైల్స్ని మనం తీసుకున్నది 4 inches by 2 feet, 4 inches by 4 feet అలా వస్తాయి కదా, ఆ టైల్స్లో నేను బ్రేక్ చేసుకుంటూ ఈ గ్రాస్ ప్యాచెస్ని యాడ్ చేశాను. ఓకే. ఇవన్నీ గ్రాస్ ఫినిషింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్. మనకి హ్యాంగింగ్స్ వస్తాయి కదా వాల్ గార్డెన్ యూస్ చేసేవి, అవి నేను కటింగ్ చేయించుకుని ఇలాగ అప్లై చేయించాను అనమాట. ఓకే. గ్రాస్ ఇచ్చేసాను. అండ్ దిస్ కార్నర్ ఈస్ లైక్ విత్ మంచిగా బ్యూటిఫుల్ పాట్ ఒకటి తీసుకున్నాము. అండ్ న్యాచురల్ ప్లాంట్స్ యాడ్ చేసాం. ఓకే. ఇవన్నీ లైవ్ ప్లాంట్స్ అండి, న్యాచురల్ ప్లాంట్స్. అండ్ నాకు ఇది చాలా నచ్చింది. అసలు రాగానే దీని మీదకి వెళ్ళిపోయింది లుక్. ఎంట్రన్స్ కాబట్టి మనకి అంటే స్ట్రైట్ ఆపోజిట్ వాల్ కాబట్టి నేను ఒకటి 8x4 టైల్ తీసుకున్నాను. తీసుకుని ఆన్ ఐదర్ సైడ్స్ అలాగే సేమ్ గ్రాస్ ప్యానెల్ చేసుకుని ఇన్ బిట్వీన్ లైట్ ఇచ్చేసాను. ఓకే. సో ఇంకా అంటే ఇది చాలా నచ్చింది. ఇంకా మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మీరు కాల్ చేసేస్తే మీకు అన్ని డీటెయిల్స్ చెప్పేస్తారు. అండ్ నెక్స్ట్ మెయిన్ డోర్. మెయిన్ డోర్ వచ్చేసి రెగ్యులర్ వాళ్ళకి బిల్డర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అదే డోర్ యూస్ చేస్తూ నేను దాంట్లోనే గ్రూవింగ్ తీసుకున్నాను. ఓకే. గ్రూవ్ తీసుకుని ఈ గోల్డ్ అంతా మనం పాలిష్ చేయించేసాం, డ్యూకో పాలిష్. ఓకే. సో నెక్స్ట్ సీలింగ్. సీలింగ్ రెగ్యులర్ మన డబ్ల్యూపీసీ షీట్స్ ఇచ్చాము. మోస్ట్లీ నేను ఎక్కువ బయట ఉండే ఏరియాస్ అంతా ఎక్కువ మటుకు డబ్ల్యూపీసీ, పీవీసీ ఆర్ అల్యూమినియం ప్యాస్టేజ్ యూస్ చేస్తాను. ఓకే. సో నేను ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను లోపలికి వెళ్ళడానికి. హాల్లోనే పూజ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకి స్పెసిఫిక్గా సపరేట్గా పూజ రూమ్ రాలేదు. సో దానికి ఏం చేసామంటే టీవీ యూనిట్ నుంచి ఎక్స్టెన్షన్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే. సో టీవీ వాల్ తోటే కనెక్టెడ్ ఇచ్చేసాను. సో పూజ ర్యాక్ చూద్దాం ఫస్ట్. వావ్, ఓ మై గాడ్, వావ్. సో ఇది వచ్చేసి 2-layered అక్రిలిక్ షీట్లో బ్యాక్ లైటింగ్ తోటి బాలాజీ క్రియేట్ చేయించాము. సో ఇదంతా లేజర్ కటింగ్లో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ పూజ యూనిట్ ఉంది. దెన్ ఇక్కడ వచ్చేసి పులో ట్రే ఇచ్చాము. ఓకే. నీకు ఎక్స్ట్రా స్పేస్ కోసం జనరల్గా ఇది కింద వచ్చేసి జనరల్ మన స్టోరేజ్ వచ్చేస్తుంది. అండ్ గ్లాస్ డోర్స్ ఇచ్చాను. సో దట్ మనకు కొంచెం వ్యూ విజిబిలిటీ ఉంటుంది. సేమ్ టైం నీకు ఫ్లూటెడ్ గ్లాస్ అండ్ బెల్స్ తోటి కాంబినేషన్ నేను రోజ్ గోల్డ్ టెక్స్చర్లో ఇచ్చేసాను అనమాట. ఓకే. కానీ చాలా ఎలిగెంట్గా ఉందండి. ఒక తిరుపతి షూట్లో బాలాజీ అనమాట. సో కటింగ్ చాలా బాగుంది. ఇంత పాసిబుల్ అవుతుందా ఇంత డీప్ ఫినిషింగ్ అనేది? డీటెయిల్డ్గా వస్తుంది. లేజర్ కటింగ్ అనేది కంప్యూటరైజ్డ్ కాబట్టి మనకి ఎనీ డిజైన్, బట్ స్పెసిఫిక్గా కొంత టైం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కంటిన్యూషన్గా టీవీ యూనిట్. టీవీ యూనిట్.
సో టీవీ యూనిట్ ఏం చేసామంటే ఫుల్ వాల్ ప్యానెల్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే. సో హాల్ ఏంటంటే చాలా స్పేషియస్ గా ఉంది. సో నాకు ఇక్కడ స్పేస్ కన్స్ట్రక్ట్ అవుతుంది అన్న ఫీల్ లేదు కాబట్టి ఐ వెంట్ ఫర్ ఫుల్ వాల్. సో ఇక్కడ మెటీరియల్స్ నేను యూజ్ చేసింది కాంబినేషన్ ఆఫ్ వీనియర్ విత్ స్మోక్డ్ మిర్రర్ బ్లాక్ యూజ్ చేశాను ఇక్కడ. దెన్ అగైన్ చిజల్ ప్యానెల్స్ అంటే మన చార్కోలేట్ మెటీరియల్ లోనే ఫ్లూటెడ్ ప్యానెల్స్ యూజ్ చేసాం. అండ్ స్టోన్ టెక్స్చర్ ఉన్న డెకోలమ్ యూజ్ చేశాను. ఓకే. సో ఇక్కడ ఫ్లాట్ లో వచ్చేసి మొత్తం టోటల్ ఫ్లాట్ నీకు సేమ్ టోన్ ఆఫ్ డెకోలమ్ కనిపిస్తుంది. ఓన్లీ హాల్ వరకు మనం వీనియర్ యూజ్ చేసాం లిమిటెడ్ ఏరియా, అండ్ రిమైనింగ్ ఆల్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ రెగ్యులర్ డెకోలమ్స్ ఇచ్చాను అన్నమాట. ఓకే. సో నాకు చాలా డౌట్ ఉంది, అడగనా ఇప్పుడే? చెప్పు. సో తిరుపతి వరకు వచ్చారు కదా, తిరుపతిలో ఎలా పాసిబుల్ అయింది ఇదంతా చేయడానికి, ఎంత టైం తీసుకుంది? నెట్వర్క్ ఆఫ్ టీమ్ అంతే. టీమ్ కార్పెంటర్ టీమ్, కార్పెంటర్ ఉంటారు, మనకి సీలింగ్స్ కావచ్చు, నీకు ఎనీ పార్ట్ ఆఫ్ ద వర్క్ ఇంటీరియర్స్ కి సంబంధించిన ఏ పార్ట్ ఆఫ్ ద వర్క్ అయినా మనకి టీమ్ అవైలబుల్ ఉంటారు. సో ఫస్ట్ థింగ్, డిజైన్ మనం ఎక్కడైతే ఫైనల్ చేస్తామో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా మనం మెటీరియల్స్ సప్లై కావచ్చు, ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ఇక్కడికి పంపించడం కావచ్చు, ఎవ్రీథింగ్ వన్. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఈ ఫ్లాట్ ఓనర్స్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు ఫ్లాట్ మోడల్ కానీ అండ్ ఏమైనా ప్రింట్ ఏమైనా చూపించారా, ఇలా ఇలా ఉంటుంది? టు స్టార్ట్ విత్ ఫ్లోర్ ప్లాన్ అడుగుతాం మనం ఎప్పుడైనా. ఫ్లోర్ ప్లాన్ నుంచి బేసిక్ కొటేషన్ ఇస్తాము. సో మినిమం అంటే ఎంతవరకు మనం కావాల్సి ఉంటుంది వర్క్ అనే దాన్ని బట్టి మనం ఫస్ట్ బేసిక్ కొట్టిస్తాం. తర్వాత వాళ్ళతో ఇన్ డీటెయిల్ డిజైన్ డిస్కస్ చేస్తాం. అది ఫైనల్ అయిన తర్వాత 3D కి వెళ్తాం. ఓకే. సో 3D చేసిన తర్వాత కలర్ కాంబినేషన్స్, మెటీరియల్స్, ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా అవన్నీ క్లారిఫై అయిన తర్వాత అప్పుడు యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేస్తాం. సో ఇదంతా 3D తోటి అయ్యిందా? కంప్లీట్ 3D ఇచ్చాము. 3D కి 95% మనం మ్యాచ్ చేసాం ఇక్కడ. ఓకే. సో ఒకసారి వ్యూవర్స్ కూడా చూపిద్దాం, 3D తో పాటు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అది ఇంకా ఈజీ అవుతుంది, ఎవరైనా కొత్తగా కాంటాక్ట్ అయ్యే వాళ్ళకి కూడా ఈజీ ఉంటుంది. సో హాల్ చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ. సో సిట్టింగ్ తో పాటు సిట్టింగ్ బ్యాక్ సైడ్ కూడా నేను మరీ టూ మచ్ గా ఎక్కువ ఫుల్ ప్యానెలింగ్ ఇవ్వకుండా ఓన్లీ కార్నర్ ఎన్హాన్స్ చేస్తూ విత్ రిసెస్ లైటింగ్ ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి స్టోన్ టెక్స్చర్, అంటే నీకు ఇటాలియన్ మార్బుల్ డిజైన్ లో కనిపించేలాగే మనకి ప్రింట్స్ వస్తాయని చెప్పాను కదా, డెకోలమ్స్. సో డెకోలమ్స్ తీసుకున్నాను ఇక్కడ. సో ఈ ఎడ్జెస్ వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రొఫైల్ లాగే మనకి ఎల్పటీస్ దొరుకుతాయి అన్నమాట. సో అవి ఇస్తూ నేను దాన్ని డిఫైన్ చేసుకున్నాను ఏరియాని. సేమ్ ఈ ఎల్పట్టి ఏదైతే ఉందో అదే ఫినిష్ లో మనకి టీ పట్టీస్ ఇచ్చేసి వాల్ లో జస్ట్ గ్రూ తీసి మనం ఫినిష్ చేసేస్తాం. ఓకే. ఈ వాల్ కి ఆర్టిఫాక్ట్ ఒకటి సిట్టింగ్ బ్యాక్ సైడ్ ఎన్హాన్స్ చేసాం. దెన్ ఆ కార్నర్ కి లిటిల్ బిట్ ఆఫ్ ఒక 1 ఫీట్ మనం ప్యానలింగ్ ఇచ్చాము. రిమైనింగ్ ఎల్స్ ఇస్ ప్లెయిన్ వాల్ అన్నమాట. ఓకే. ఈ ఆర్టిఫాక్ట్ ఇక్కడైతే లుక్ చాలా బాగా వచ్చేసింది. అండ్ ఈ ఆర్టిఫాక్ట్ కర్టెన్స్, ఈ సోఫాస్ అన్ని వీడిజైన్ ఉంచారండి? మొత్తం అక్కడ నుంచే ప్రొక్యూర్ చేసి పంపించాము. అండ్ సోఫాస్ అయితే స్పెసిఫిక్గా కస్టమైజ్డ్. ఓకే. మీరే కస్టమైజ్ చేయించారు, డిజైన్ నుంచి తెప్పించాము. వావ్. సో ఇక్కడ టీవీ యూనిట్ కి ఎక్స్టెన్షన్ పార్టీషన్ ఇచ్చాము. సో పార్టీషన్ తో పాటు కంటిన్యూషన్ ఇక్కడ జూలా. సో ఒక అంటే జనరల్ గా డ్రీమ్ హౌస్ అనగానే ఒక జూలా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇవాళ రేపు. సో ఇది ఫ్లిప్ చేసుకునేది అన్నమాట జూలా. ఇది ఆన్ ఆర్డర్ చేయించాము, చేయించి తెప్పించాము. సేమ్ టైం ఇది వచ్చేసి మెటల్ లో ఉంది. ఓకే. మెటల్ ఫ్రేమ్ లో మనకి ఫ్లూటెడ్ గ్లాస్ యూజ్ చేసాం, సిమిలర్ టు దట్ పూజా వాల్ అన్నమాట. ఓకే. సో ఇవంతా కాంబినేషన్ ఆఫ్ వుడ్ అండ్ వీనియర్ యూజ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ మెటల్ యూజ్ చేసాము. ఓకే, నైస్. సో మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ వచ్చేసి 3 ఫ్రేమ్స్ ఇచ్చాము. ఓకే. సో ఇది వచ్చేసి హిడెన్ యూనిట్ అన్నమాట. ఓ. సో మన ఎలక్ట్రికల్ ప్యానెల్స్, కీబోర్డ్స్, వాట్ ఎవర్ ఉన్నవన్నీ క్లోజ్ చేసేసి. వావ్, యూనిక్ ఇది, చాలా యూనిక్ ఇది. సో నెక్స్ట్ కిచెన్. సో ఒక డిఫరెంట్ టైప్ ఓపెన్ కిచెన్, కిచెన్ విత్ ఐలాండ్ యాజ్ వెల్ యాజ్ డిష్ వాషర్ అండ్ ప్రొవిజన్ ఫర్ మెనీ మోర్ థింగ్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మెయిన్, నేను ఆక్వాగార్డ్ బయట ఫిక్స్ చేయించాను. దీని బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ మనకి యూటిలిటీ ఉంది. ఇట్స్ లైక్ వెట్ కిచెన్ యూటిలిటీ యాజ్ వెల్ యాజ్ స్టోర్ కూడా. సో పెద్దది అనమాట ఇక్కడ స్పేస్. ఓకే. సో బ్యాక్ సైడ్ ఆక్వాగార్డ్ ఫిక్స్ చేయించేసాను. ఆక్వాగార్డ్ అండ్ రెఫ్రిజిరేటర్ కూడా అందులోనే ఉంది. సో ఆక్వాగార్డ్ నుంచి పాయింట్ ఇక్కడికి నేను వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చేసాం. సో బిఫోర్ అంటే బ్రిక్ వర్క్ స్టేజ్ లో మనకి ఇన్వాల్వ్మెంట్ అయితే ఇవి అడ్వాంటేజెస్. బేసిక్ గా ముందే మనం ప్లాన్ చేసుకోవచ్చు పొజిషన్స్, ఎవ్రీథింగ్ మనకి ఎక్కడికక్కడ హైడ్ అయిపోతా ఉంటాయి. హైడ్ అనే కాదు, జనరల్ గా ఏంటంటే ప్రొవిజన్స్ ఏదైనా ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ప్రాపర్ గా దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాం టైమ్ ని. సో ఆ టైంకి ప్లంబింగ్ టైమ్ లోనే మనం దాని ప్రొవిజన్స్ అన్ని చెప్తాము, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇస్తాము. సో అది అడ్వాంటేజ్, అంటే ముందుగా కలిస్తే వచ్చే అడ్వాంటేజ్
బేసిక్గా ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వాట్ ఎవర్ ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ మార్పులు ఏదైనా ఉన్నా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి డిష్ వాషర్ ఇచ్చాం. సో డిష్ వాషర్ జనరల్గా 36 inches మనకి లోపల పొట్టు కావాలి. సో దీనికి నాకు కింద డ్రెయిన్ ప్రొవిజన్ అవన్నీ చేసుకుంటూ ఇది ఒక డిష్ వాషర్ వరకు ప్లాట్ఫామ్ హైట్ చేశాను అనమాట. ఓకే, రిమైనింగ్ ప్లాట్ఫామ్ జనరల్ సింక్ స్టవ్ అండ్ రెగ్యులర్ ప్లాట్ఫామ్ నార్మల్ 33 inches ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మొత్తం పైన అంతా రెగ్యులర్ మన ప్రొఫైల్ గ్లాస్ లో స్టోరేజ్ ఇచ్చేసాము, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద కూడా స్టోరేజ్ ఇచ్చాం. ఓకే, సో అటు నుంచి నువ్వు రెగ్యులర్ మన బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లో యూస్ చేస్తాం, ఇది వచ్చేసి స్టోరేజ్ కింద యూస్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి లిఫ్ట్ అప్స్ ఇచ్చాము, అండ్ దిస్ ఇస్ లైక్ ప్రొవిజన్ ఫర్ మైక్రోవేవ్ అనమాట. ఓకే, ఇది ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రైట్ నౌ అయితే గ్లాస్ డోర్ తోటి ఫిక్స్ చేసాము. దెన్ కమింగ్ టు క్రోకరీ యూనిట్. సో క్రోకరీ, సో ఇక్కడ ఏంటంటే కిచెన్ డైనింగ్ కంబైన్డ్ ఉంది స్పేస్. రెండోది ఏంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్, సో మనకి స్టోరేజ్ ఎక్కువ కావాలి. సో ఆప్టిమమ్ స్టోరేజ్ కోసం మేమేం చేసామంటే ఎల్ షేప్ మనం కిచెన్ ఎలా అయితే ఇచ్చామో ఇటు సైడ్ కూడా కంప్లీట్ అంటే అండర్ కౌంటర్ స్టోరేజ్ ఇస్తూ నేను పైన క్రోకరీకి ప్రొవిజన్ ఇచ్చాను. ఓకే, అండ్ ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసేది క్రోకరీ అదొకటే, ఇది రిమైనింగ్ అంతా ఇది ఎక్స్ట్రా స్టోరేజ్ కింద మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో క్రోకరీకి వచ్చేసి లైటింగ్ తోటి నేను బ్యాక్ గ్లాస్ ర్యాక్స్ విత్ బ్లాక్ లైటింగ్ ఇచ్చేసాను, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రెగ్యులర్ మన టెకోలం ఫినిష్లోనే క్రియేట్ చేశాను ఇక్కడ, అండ్ క్రోకరీ సెటప్ ఇట్లా ఇచ్చాను. సూపర్, అవసరం, ఇది చాలా బాగుంది. సో జనరల్గా ఇప్పుడు ఇవాళ రేపు కొంచెం ఆక్సిజన్ ప్లాంట్స్ అని న్యాచురల్ ప్లాంట్స్ బాగా ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో అలాగా ఎవ్రీ కార్నర్ ఎక్కడ వీలైతే అక్కడ నేను కొంచెం న్యాచురల్ ప్లాంట్స్ యాడ్ చేశాను ఇంటీరియర్స్లో. అండ్ ఇక్కడ సీలింగ్కి వచ్చేసరికి ఇక్కడ మాకు కొంచెం బీమ్స్ పిల్లర్స్ అవి కొద్దిగా రెస్ట్రిక్షన్ ఉందన్నమాట. సో దాని తగ్గట్టుగా నేను కొంచెం లేఅవుట్లో ప్లాన్ చేస్తున్నా. ఇక్కడ ఒక బీమ్ రన్ అవుతుంది, సో బీమ్కి నేను ఇది హ్యాంగ్ చేసేసుకున్నాను. అంటే డైనింగ్కి ఎగ్జాక్ట్లీ మనకి ఎన్హాన్స్ అయ్యేటట్టు షాండలర్ లైట్ ఇచ్చేసాను, అండ్ రిమైనింగ్ ఇక్కడ వచ్చేసి ఇది కారిడార్ అనమాట. ఓకే, కారిడార్ ఈస్ లైక్ కనెక్టింగ్ ఏరియా టు 3 bedrooms. సో ఆ 3 bedrooms నేనేం చేశానంటే ఇక్కడ సీలింగ్ సపరేట్ చేశాను. ఓకే, కొంచెం వుడెన్ లుక్ వచ్చేలాగా డబ్ల్యూపీసీ సీలింగే ఇచ్చాము, అండ్ కారిడార్ వాల్స్ కూడా నేను గ్రూవ్స్ చేశాను. యాక్చువల్లీ నీకు బెడ్రూమ్లో కూడా చూపిస్తాను. బేసిక్గా ఏంటంటే వాల్ ప్లెయిన్గా పెట్టేసి మనం దాన్ని ఫిల్ చేయకుండా కొంచెం గ్రూవింగ్లో సెల్ఫ్ లైన్స్ లాగా డిజైన్ ఇచ్చేసాను. దాంట్లోనే బర్డ్స్ నేను ఇక్కడ ఫిగరింగ్స్ ఇచ్చేసాను. ఓకే, అండ్ సీ దేర్ దట్ కార్నర్, అది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ మెయిన్ డోర్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. సో దాన్ని వచ్చేసి మేము కస్టమైజ్డ్ మ్యూరల్ చేయించాము. మ్యూరల్ ఆర్ట్? అది మ్యూరల్ ఆర్ట్ అంటే దిస్ ఇస్ లైక్ ఇన్ హెచ్డిహెచ్ఎంఆర్ షీట్లో మనం లేజర్ కటింగ్లో చేయించుకుందది, 3D డిజైనింగ్ చేస్తాం. దానికి డ్యూకోప్ మనం పెయింటర్కి స్పెసిఫిక్గా ఇది ఇలా కావాలి అనేది కలర్ ప్యాలెట్ మనం చెప్పి అలా డిఫరెంట్గా చేయించాం. అమేజింగ్, అసలు మీ ఆర్ట్ వర్క్కి అమేజింగ్, చాలా చాలా నచ్చింది. అసలు ఒక్కదాని మించి ఒకటి అండి, మీ ఎవ్రీ టైం మీ షూట్కి వచ్చినప్పుడల్లా ఒకదాని మించి ఒకటి అనమాట ఆర్ట్ వర్క్ అనేది, అది చాలా నైస్గా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దామా? చూద్దాం. ఓకే, సో మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ యూనిక్నెస్ ఏంటండి? ఈ రూమ్కి వచ్చేసరికి అంటే ఈ ఫ్లాట్ బేసిక్గా ఈ ఫ్లాట్లో వాళ్ళకి కొన్ని కొన్ని చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఎవ్రీ రూమ్కి కావాలని చెప్పారు ముందే. సో ఒకటి వాకింగ్ క్లోజెట్ కావాలని చెప్పారు. ఓకే, దెన్ సాయిల్ క్లోత్స్కి సపరేట్గా హ్యాంగింగ్ కావాలన్నారు. ఓకే, జనరల్ డ్రెస్సింగ్ అవి అయితే రెగ్యులర్గానే ఉంటాయి కదా, అండ్ ఎక్స్టెండెడ్ బాల్కనీస్ ఉన్నాయి కాబట్టి వాటికి కొంచెం బాల్కనీ మేకోవర్స్ అనుకున్నారు. ఓకే, సో అట్లా ఈ రూమ్కి వచ్చేసేసరికి త్రూఅవుట్ హాల్ ఎలా ఇచ్చామో అంటే మనం ఏదైతే బేజ్ లైట్ బేజ్ యూస్ చేసాం కదా, కలర్ క్రీమిష్ బేజ్, సో విత్ దట్ డార్క్ చాక్లెట్ కలర్ యూస్ చేసాం. ఓకే, సో అదే థీమ్ రన్ చేసాం. యాక్చువల్లీ మొత్తం మిగతా రూమ్స్ కూడా అదే థీమ్లో ఉంటాయి అనమాట. సో ఇక్కడ స్పెసిఫిక్గా నీకు బెడ్ పొజిషన్ వచ్చేసి సౌత్ హెడ్ ఇచ్చాము. ఓకే, సో నెక్స్ట్ ఇట్ వాకింగ్ క్లోజెట్ ఇచ్చాం. ఓకే, సో వాకింగ్ క్లోజెట్ ఏంటంటే ఇది ఎక్స్టెండెడ్ రూమ్ లాగా ఒక చిన్న ప్రొజెక్షన్ లాగా తీసుకుని ఒక 8x8 సైజ్ తీసుకున్నాము. 3 sides స్టోరేజ్ వస్తూ మనకి సైడ్ నుంచి జనరల్గా నీకు వార్డ్రోబ్ లాగే కనిపిస్తుంది. అది చూద్దాం పద. వాకింగ్ క్లోజెట్. సో వాకింగ్ క్లోజెట్ ఇది. ఓకే, ఇది కూడా ఒక హిడెన్ 4x4 లోపల స్పేస్ వచ్చేస్తుంది మనకి. చుట్టూ 2 feet నేను 3 sides క్లోజెట్ ఇచ్చేసాను. ఓకే, లైక్ ఇక్కడ స్లైడింగ్ తీసుకోలేదు నేను, జనరల్ ఓపెనబుల్ ప్రొఫైల్లో ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చి సింపుల్ కబోర్డ్స్ చేసాం. ఓకే, సో ఎక్స్టెండెడ్ మనకి అటు సైడ్ బాల్కనీ ఉంది కదా, సో అలాగా ఇది కొంచెం లోపల ప్రొజెక్షన్ ప్లస్ బయట ఏరియా తీసుకుంటూ నేను ఇది ఇచ్చాను. ఓకే, నైస్. సో నెక్స్ట్ బెడ్ బ్యాక్. యూజువల్గా మనం ఫుల్ హైట్ బెడ్స్ చేస్తాం. అవును, సో ఇక్కడ వచ్చేసి నాకు మొత్తం ఫుల్ ప్యానలింగ్స్ లేకపోతే ఫుల్ హైట్ యూస్ చేయకుండా నేను
సెమీ యూజ్ చేశాను హైట్స్. సో అరౌండ్ 7 ఫీట్ హైట్ లో ఇటు అటు విండో ఉంది నాకు, అనేదర్ సైడ్స్ విండోస్ ఉన్నాయి. సో విండోస్ యూజ్ చేసుకుంటూ నేను ప్యానలింగ్ విత్ పైన వచ్చేసి వాల్ పేపర్ తో ఫినిష్ చేసేసాను. దెన్ బెడ్ బ్యాక్ లో స్టోన్ టెక్స్చర్ డెకరమ్, అంటే ఇప్పుడు మనం ఏదైతే కబోర్డ్స్ కి అక్రిలిక్ యూజ్ చేసామో దాని సిమిలర్ లైన్స్ లోనే నేను స్టోన్ టెక్స్చర్ తీసుకున్నాను. ఓకే. సో లామినేట్స్ లో కూడా మనకి ఇప్పుడు సింగిల్ కలర్, అంటే సపోజ్ యూ చూస్ వన్ కలర్, అదే కలర్ లో నీకు 4-5 టెక్స్చర్స్ వస్తున్నాయి. సో డెఫినెట్లీ ఈ ఇష్యూలో మనం ఒకసారి చూపించవచ్చు వ్యూయర్స్ కూడా అవైలబుల్ కలర్స్ ఏంటి, దాంట్లో అవైలబుల్ టెక్స్చర్స్ ఏంటి, డెకలమ్స్ మీద కూడా ఒక చిన్న షార్ట్ తీద్దాం. డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. సేమ్ టైం ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, ఇది టెక్స్చర్డ్ ఫినిష్ ఉంది, ఇది వచ్చేసి ఫ్లూటెడ్ ఫినిష్ ఉంది. ఓకే, పోతారి సేమ్ షేడ్ అనమాట. ఓకే, సేమ్ షేడ్. డిజైన్ ఆస్పెక్ట్ లో నీకు డిఫరెంట్ టెక్స్చర్స్ చూపించాలి లేదా సర్ఫేసెస్ లో వేరియేషన్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ కలర్ డిఫరెంట్ టెక్స్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ టోన్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకుని మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో వీటి మెయింటెనెన్స్ ఎలా అండి? జనరల్ మెయింటెనెన్సే, వీటిలో పెద్ద హై మెయింటెనెన్స్ ఇష్యూస్ అయితే ఉండవు. డెకలమ్స్ అన్ని రెగ్యులర్గా ఎప్పుడు చేసేలాగే చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి చార్కులైట్ షీట్స్ ఇచ్చాము, ఇవి కూడా అంతే, మనకి పీవీసీ కాంబినేషన్ లో ఉంటుంది మెటీరియల్. సో డెఫినెట్లీ హై రెసిస్టెన్స్ టు టర్మైట్ అండ్ కలర్స్ రెడీగా అవైలబుల్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి వీటిలో. ఓకే, సో ఇవి కూడా మనం కాంబినేషన్ బట్టి, అంటే ఇప్పుడు రూమ్ వైజ్ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఫ్లోరింగ్ అండి. సో ఇది వుడెన్ టెక్స్చరా? వుడెన్ టెక్స్చర్లో ఉన్న విట్రిఫైడ్ టైల్స్ ఇవి. ఓకే, టైల్స్ ఇవి? టైల్స్. వావ్. సో దీంట్లో ఇంకేమైనా వేరియేషన్స్ ఉంటాయా దీంట్లో? జనరల్గా టైల్స్లో కూడా చాలా, అంటే బ్రాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. మన రూమ్ తగ్గట్టుగా మనం ఏ కలర్ ప్యాలెట్ వెళ్ళాలనుకుంటాం దానికి సూటబుల్ మనం ముందే చూసుకోవాలి. ఓకే, బిల్డర్ లే చేసే బిఫోరే మనం మొత్తం ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా ఫ్లోరింగ్ విషయంలో? అలా వీళ్ళు స్టార్టింగ్ లోనే వచ్చారు, అంటే బ్రిక్ వర్క్ స్టేజ్ లోనే మనకి అప్రోచ్ అయ్యారు. సో అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి సెలెక్షన్స్ మేము అసిస్టెన్స్ చేశాము. సో ఏది ఏరియా ఎలా తీసుకోవాలి అనేది కొంచెం మనం కలర్స్ మనం చెప్తూ ఉంటే వాళ్ళు అట్లా బిల్డర్ తోటి చేయించుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ వచ్చేసి జిప్సంలోనే ఇచ్చాము అండ్ మినిమల్ వుడ్ సీలింగ్స్ ఇచ్చాము, లైక్ హాల్లో చూసాం కదా. అవును, లిటిల్ ఏరియా అనమాట. సో అలాగే మాస్టర్ బెడ్రూమ్లో కూడా జస్ట్ ఫర్ డిజైన్ బేస్ నేను కొంచెం తీసుకున్నాను వుడెన్ ఏరియా. సో మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్. ఎస్, టీవీ యూనిట్ ఏం చేసామంటే డోర్ అడ్జసెంట్ మనకి అది చెప్పాను కదా, డోర్ బ్యాక్ నాకు సాల్ క్లోజ్ హ్యాంగింగ్ కావాలని, అది మొత్తం ఒక యూనిట్లో కన్వర్ట్ చేసుకుంటూ చేసాం అనమాట. ఓకే, సో ఈ పార్ట్ వచ్చేసి నేను రిసెస్డ్ ఇచ్చేసి ఓన్లీ టీవీ హ్యాంగ్ చేసే ఏరియా వరకు నేను ప్రొజెక్షన్ ఇచ్చేసాను అండ్ కంటిన్యూడ్ సేమ్ కలర్ టోన్ డెకోలం యూస్ చేశాను. కబోర్డ్స్ దగ్గర ఏదైతే హైలైటర్ నేను చార్కులేట్ మెటీరియల్ యూస్ చేశాను, అదే ఇక్కడ సైడ్స్ కీస్తో డార్క్ కలర్ నేను టేబుల్ టాప్ తీసుకున్నాను. ఓకే, 2 కలర్స్ ఉన్నాయి, ఒక హైలైటర్ ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డోర్ డిజైన్ వచ్చేసి లోపటి నుంచి నేను సేమ్ డోర్ యాస్టీస్గా రూమ్ ఇంటీరియర్స్ తోటే మ్యాచ్ చేసుకున్నాను, హాల్లోకి హాల్కి మ్యాచ్ చేశాను. సో అదొకటి వేరియేషన్ చేశాము ఇక్కడ. దెన్ దిస్ ఇస్ డ్రెస్సింగ్ ఏరియా. ఓకే, సో డ్రెస్సింగ్ సెక్షన్లో ఇది ఫుల్ హైట్ మిర్రర్ ఇచ్చేసాము విత్ బ్యాక్ లైటింగ్ అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్ నీకు బ్యాక్ స్టోరేజ్ ఇస్తూ నేను హాఫ్ హైట్ మిర్రర్ ఇచ్చాను అండ్ కింద వచ్చేసి డ్రాస్ సెట్ ఇచ్చాము. ఇక్కడ ఒకటి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ మేడంకి ఏముండే, షీ నీడెడ్ షెల్ఫ్. ఓకే, షెల్ఫ్ నేను ఫుల్ ఓపెన్ ఇస్తుంటే మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ తగ్గుతుంది అనేసి కంప్లైంట్ ఉంది కదా. అవును, సో ఇక్కడ ఏం చేసామంటే ట్రే క్రియేట్ చేసాం. ఓకే, సో ఎప్పుడైతే మనం డ్రెస్ అప్ అవుతామో అప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు, అదర్వైజ్ వీ కెన్ పుష్ ఇట్. ఎస్, ఇట్లా నైస్. ఈ వాల్ ఇలా ప్లెయిన్గా లేకుండా గ్రూస్ ఎందుకు ఇచ్చారండి? రెగ్యులర్గా ఆర్టిఫాక్ట్స్తో ఫిల్ చేస్తాం లేదా పిక్చర్ ఫ్రేమ్స్తో ఫిల్ చేస్తాం. సో వీ థాట్ లైక్ బెడ్ బ్యాక్ మనం ఇచ్చిన డిజైన్, కబోర్డ్స్లో ఇచ్చిన డిజైన్ సేమ్ ఇక్కడ నేను గ్రూ ఫామ్లో తీసుకున్నాను. సో ప్లెయిన్ వాల్ పెట్టకుండా సేమ్ టైం ఆర్టిఫాక్ట్స్ నేను ఫిల్ చేయకుండా యాక్చువల్లీ అక్కడ ఒక లైవ్ ప్లాంట్ పెట్టామన్నమాట. ఓకే, సో దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఇది సెల్ఫ్ కలర్లో గ్రూ ఇచ్చేసాను. సూపర్, ఎక్సలెంట్, సింపుల్గా ఉంటుంది, మనం ఎక్కువ హెవీగా వెళ్ళక్కర్లేదు, నీకు రూమ్ కూడా స్పేషియస్గా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంది అండ్ దీంట్లోనే వార్డ్రోబ్ కూడా వచ్చేసింది, చాలా యూనిక్గా ఉంది, స్పేషియస్కి స్పేషియస్గా ఉంది, ప్రెజెంట్కి ప్రెజెంట్గా ఉంది. సో యాక్చువల్ ఇక్కడ ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్తో పాటు, అంటే మనకి డ్రెస్సింగ్ రూమ్ చిన్నగా వచ్చింది, సో రూమ్ స్పేషియస్గా ఉన్నప్పుడు ఒక కార్నర్కి కొంచెం స్పేస్ తీసుకుని మనం వాకింగ్ క్లోజెట్ లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా మీరు కాల్ చేసినా కానీ, అంటే ఎవరైతే న్యూగా ఇంటీరియర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా ఏమైనా
ఇంకా ఉంటాయి కదండి, నేను ఇవన్నీ చూపించినా గానీ మీకు కాల్ చేసి స్పెసిఫిక్ గా ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అక్కడ ఉండే స్పేస్ ని బట్టి, అక్కడ ఉన్న వాళ్ళ కూర్చునే ప్లాన్ ని బట్టి, అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓరియంటేషన్ ఉంటుంది, ఓరియంటేషన్ వాస్తు అన్ని కన్సిడర్ చేస్తూ చేసేటప్పుడు ప్లాన్ లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో అవన్నీ ఇండివిజువల్ టేస్ట్ తగ్గట్టుగా చేసుకోవాలంటే ముందు నుంచి కొంచెం ప్లాన్ చేసుకోవాలి. అండ్ చాలా మంది, మనం ఇంతకుముందు ప్రీవియస్ గా చేసినాం కదండి ఏవైతే ఇంటీరియర్ టూర్స్ ఉన్నాయో, దాంట్లో ఒక బెడ్రూమ్ నచ్చింది అనుకోండి, ఆ బెడ్రూమ్ సైజ్ ఎంత ఉంది, సో ఆ సైజ్ కి తగ్గట్టుగా చేస్తారా, మాది ఇంతే ఉంటుంది, ఇలా కూడా కామెంట్ చేశారు. యా డెఫినెట్లీ, అంటే ఇది ఇక్కడ తీసుకెళ్లి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకో దగ్గర పెట్టలేము, ఎందుకంటే ఈ రూమ్ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంటుంది, ఈ రూమ్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది. నీకు 1 ఫీట్ డిఫరెన్స్ ఉన్న ఆ రూమ్ లో ఆ ఫర్నిచర్ సేమ్ ప్లేస్మెంట్ నేను కూర్చోపెట్టలేను. ఓకే, సో ఏ రూమ్ కా రూమ్ ఎవరి ప్లాన్ వాళ్ళకే, సో ఎవరిది వాళ్ళ సేమ్ విత్ బడ్జెట్ ఆల్సో. ఓకే, సో దీని బడ్జెట్ బట్టి ఇంకొక ప్రాజెక్ట్ ని మేము ప్లాన్ చేయం, అక్కడ ఉండే మెజర్మెంట్స్ బట్టి, లేకపోతే అక్కడ వాళ్ళకున్న ప్లాన్ సైజెస్ బట్టి మనం వుడ్ వర్క్ ఏరియాస్ కాలిక్యులేట్ చేసుకుని అప్పుడు ఒక కోట్ ఇస్తాం. ఓకే, జనరల్ గా మనం కంపేర్ చేయలేము, ఒక ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ కి ఎంత అవుతుందని నేను కంపేర్ చేసి చెప్పలేను. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిందే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, ఇప్పుడున్న ప్రైస్ ఇంకొక ఇయర్ కు ఉండదు, డెఫినెట్లీ వేరియేషన్ ఉంటుంది. ఎస్, అండ్ నేను 1 ఇయర్ నుంచి వీడియోస్ చేస్తున్నాను అనమాట విశ్రా డిజైన్స్ నుంచి, సో 1 ఇయర్ ముందు ఉన్న ప్రైస్ ఇప్పుడు ఉండదు. సో కొటేషన్ అనేది మీకు, అంటే మీరు వచ్చి విజిట్ అయితే మీకు ఈజీగా ఉంటుందండి ఇంకా, అండ్ ఒక్కసారి వీ డిజైన్ కూడా విజిట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఒక మంచి బాల్కనీ అనమాట. సో ఇది ఎక్స్టెండెడ్ బాల్కనీ ఉంది, సేమ్ బెడ్రూమ్స్ రెండింటికి బాల్కనీ వచ్చింది, మంచి హిల్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. దెన్ అగైన్ ఇక్కడ ఏం చేసామంటే ఆర్టిఫిషియల్ లాన్ ఇస్తూ కొంచెం నేచురల్ ప్లాంట్స్ యాడ్ చేసాము, సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకుంటే బాల్కనీ ఇస్ యువర్స్. ఓకే, సో నెక్స్ట్ కిడ్ బెడ్రూమ్ చూద్దాం. పక్క దిస్ ద కిడ్ బెడ్రూమ్, కిడ్ బెడ్రూమ్ అన్నారు, ఈ రూమ్ ఎలా డిజైన్ చేశారు? సో ఈ రూమ్ వచ్చేసి మెయిన్ కిడ్ కి బెడ్ స్పేస్ కావాలి, రైటింగ్ టేబుల్ కావాలి, సిట్టింగ్ ఏరియా కావాలి, అన్ని పాప రిక్వైర్మెంట్ బేసిక్ గా. తనకు విండోలోంచి మంచి వ్యూ ఉంది, సో అక్కడ సిట్టింగ్ కావాలని, దెన్ కూర్చుని స్టడీకి ప్రాపర్ గా ఏదైనా చైర్ పుల్ చేసుకుంటే యూస్ చేసుకునేలా కావాలి. రెండోది వాళ్ళకి ఎప్పుడైనా సీవింగ్ మిషన్ కానీ అట్లాంటివి ఏమైనా యూస్ చేసుకోవాలంటే దానికి సపోర్ట్ చేస్తూ కూడా టేబుల్ కావాలి. అవును, సో ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఈ రూమ్ లో. ఓకే, దానికి ఎక్స్ట్రా, సో మేమేం చేసామంటే ఈ డోర్ బ్యాక్ సైడ్ సాయిల్ క్లాత్ హ్యాంగింగ్ పెట్టేసాం. ఓకే, సో దిస్ ఇస్ లైక్ ఇప్పుడు ఇవాళ వేసుకునే రేపు లేదా స్వెటర్స్ ఆర్ సమ్ టవల్స్ డ్రై చేసుకోవడం సంథింగ్, మనకు బయటికి కనిపించకుండా ఎక్స్ట్రా ఏదైతే హ్యాంగర్ స్పేస్ ఉంటుందో ఇది సపరేట్ గా మనం కబోర్డ్ లో కలుపుకోకుండా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది ఇలా ఇచ్చేసాం అన్నమాట. నైస్, సో దిస్ ఇస్ దిస్ సూపర్. సో బోత్ వే హ్యాంగ్ చేసుకోవచ్చు, హుక్కి యూస్ చేసుకోవచ్చు, దెన్ టవల్ డ్రై చేసుకోవచ్చు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ జనరల్ గా మన ఇంట్లో ఉండే థింగ్స్ ఏవి, కామన్ థింగ్స్ మనం అన్ని హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం, డోర్ బ్యాక్ సైడ్ వాల్ కి హ్యాంగ్ చేయకుండా కొంచెం మనకి స్పేస్ ఉన్నప్పుడు, అంటే నాకు ఇక్కడ ప్రొజెక్షన్ ఉంది డోర్ కి ఒక 6 to 8 inches ఉంటే కంపల్సరీ నేను ఇది ప్లాన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బెడ్ బ్యాక్. సో బెడ్ బ్యాక్ లో కూడా అక్రిలిక్ షీట్స్ యూజ్ చేసాం, ఇక్కడ మోస్ట్లీ వాళ్ళకి అక్రిలిక్ షీట్ ఇంట్రెస్ట్ ఉండింది, సో అక్రిలిక్ యూజ్ చేసాం. సో అక్రిలిక్ షీట్స్ లో కొంచెం బబ్లింగ్ ఇష్యూస్ ఉంటాయి అనమాట, సో దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ మేము దాన్ని బ్రేక్ చేసాం. బేసిక్ గా ఇలా గ్రూవింగ్ ఇవ్వటం కానీ లేదంటే దానికి టీ పట్టీస్ ఇవ్వడం కానీ అలా యూజ్ చేసుకుంటే కొంతవరకు మనకి బెటర్ ఇది ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా ఒక యూనిక్ లెవెల్లో ఉంది, అంటే ప్రీవియస్ గా చూసిన ఏంటంటే ఒక హైట్ లో ఇచ్చేసారు, ఇదేంటంటే హాఫ్ కి ఏంటంటే ఫుల్ హైట్ అనేది జనరల్ గా ఎక్కువ మాస్టర్ బెడ్రూమ్స్ కి ప్రిఫర్ చేస్తాము, దట్ గ్రాండ్ యూర్ అండ్ క్లాసీ లుక్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మాకు ఒకటి బడ్జెట్ కూడా ఒక లిమిట్ క్రాస్ కాకూడదు, రెండోది డిజైన్ వైజ్ వి నీడ్ సమ్ డిఫరెన్స్. సో దాంతో కలర్ కాంబినేషన్స్ లో మనం ఎంతవరకు డార్క్ ఇవ్వాలో అలా యూస్ చేసుకుంటూ నేను అట్లా లూవర్స్, ఇటు వచ్చేసి ఒక డెకొలేట్ షీట్, ఈ షీట్ ని నేను మళ్ళీ ఇటు ఆపోజిట్ ప్యానెల్ లో కూడా కంటిన్యూ చేసాను. ఓకే, ఇది షీటా, వాల్పేపర్ కాదా? వాల్పేపర్ కాదు, ఇది డెకొలేట్ షీట్స్. ఇవి రెడీమేడ్, మనకి రెడీ టు యూజ్ ఉంటుంది, వీటికి ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయి వస్తుంది కాబట్టి దీని కంప్లీట్ మన పెయింట్స్ కానీ మిగతా వర్క్స్ ఏమి ఉన్నా అన్ని కంప్లీట్ చేసుకున్నాక వీటిని అప్లై. ఇది మెయింటెనెన్స్ ఎట్లా? మెయింటెనెన్స్ ఈజీ, జనరల్ మెయింటెనెన్స్ పొడి బట్టతో క్లీన్ చేసుకు సరిపోతుందా? అండ్ ఈ పైన మొత్తం వాల్పేపరా అండి? ఇది వాల్పేపర్ ఇచ్చేసాం. ఏంటంటే బ్రేక్ చేయకుండా మళ్ళీ అక్కడ కొంచెం వాల్ కనిపించి అది ఇన్కంప్లీట్ అనిపిస్తుంది, సో దాన్ని కంప్లీట్ చేయడానికి మనం వాల్పేపర్ ఇచ్చేసాం. లిమిటెడ్ స్పేస్ ఇస్తాం, జనరల్ గా ఏంటంటే ఫిల్అప్ చేయకుండా లిమిటెడ్ స్పేస్ నేను వాల్పేపర్ ఇస్తాను, దానివల్ల అది ఒక పెద్ద కనిపిస్తుంది వెనకాల స్పేషియస్ గా కనిపిస్తుంది. అండ్ దీనికి మ్యాచింగ్ అనే వాల్పేపర్ కూడా ఇచ్చేసారు. అండ్ అటు ఏం యూజ్ చేస్తారు?
అవి లూవర్స్ ఇస్తూ ఏంజల్ ఫిగరింగ్స్ పెట్టేశాను. సో దట్ కొంచెం గర్ల్ రూమ్ కాబట్టి షీ వాంటెడ్ లిటిల్ ఏంజల్స్ కాన్సెప్ట్ ఇచ్చాము అక్కడ. అండ్ సేమ్ టైమ్ వీ యూస్ దిస్ ప్రింటెడ్ రోలర్స్ అనమాట, ఇవి రోలర్ లైన్స్. సో ఇవి కూడా సేమ్ వీ డిజైన్ నుంచి, ఇవన్నీ వీ డిజైన్ నుంచి పంపించాం. ఓకే, ఒక బంగారు లేడీ. ఇవన్నీ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ ఇవి. ఓకే, సో మనకి ప్రింట్స్ క్యాటలాగ్స్ ఉంటాయి, దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే యూ కెన్ గివ్ సమ్ హై డెఫినేషన్ ఇది ఇస్తే పిక్స్, మన పిక్స్ ఉంటాయి కదా అవి కూడా చేసి హై డెఫినేషన్ ఉండాలి. ఓకే, హెచ్డి రెజల్యూషన్ ఉంటే సరిపోతుంది. ఓకే, చాలా బాగున్నాయి. అండ్ ఇవి కూడా ఏంజల్స్ కూడా వీ డిజైన్ నుంచేనా అండి? డిజైన్. ఓకే, అంటే కంప్లీట్ హోల్ హోమ్ డెకోర్ మామూలుగా మన ఫర్నిషింగ్స్, కర్టెన్స్ ఆర్ వాట్ ఎవర్ వాల్ పేపర్స్ అన్ని మనం, బెడ్షీట్స్, రన్నర్స్ కూడా వీ డిజైన్ నుంచి అనమాట. సో వీ డిజైన్ టూర్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కలిసి పట్టుకొస్తాం అనమాట వీ డిజైన్లో. అండ్ ఎవ్రీ మంత్ వీ డిజైన్లో మనకి స్టాక్ అప్డేట్ అవుతూ ఉంటుందండి, కొత్త కొత్త ఆర్టిఫాక్ట్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ న్యూ ప్రోడక్ట్ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా ఇద్దాం. సో ముందు వచ్చే వీడియోస్లో డెఫినెట్లీ స్టే ట్యూన్. ఓకే, సో నెక్స్ట్ ఏం చూపిద్దాం? నెక్స్ట్ వాకింగ్ క్లోజెట్ చూపిద్దాం. ష్యూర్. సో ఇది వాకింగ్ క్లోజెట్ నేను చెప్పింది. ఓకే, సో ఇది స్లైడింగ్ డోర్ అనమాట. స్లైడింగ్ డోర్. సో ఇక్కడ కబోర్డ్కి ఏం చేసామంటే థిక్నెస్ని ఇక్కడ ఫిక్స్డ్ చేసేసి డోర్ ఒకటి స్లైడింగ్ ఇచ్చేసాను. ఓకే, సో త్రీ సైడ్స్ నీకు టోటల్గా స్టోరేజ్ వచ్చేస్తుంది. ఓపెనబుల్ డోర్స్ ఇచ్చాను, ప్రొఫైల్ విత్ ఫ్లూట్ గ్లాస్ ఇచ్చేసాను. సో ఇదేంటంటే కోజీగా జస్ట్ 4x4 మధ్యలో ఉంటుంది, నీకు ఆల్ అరౌండ్ స్టోరేజ్ ఉంటుంది. సీక్రెట్ క్లోసెట్ అనమాట, చాలా బాగుంది. అంటే వచ్చిన వాళ్ళందరికీ దగ్గర కనబడకుండా లోపలికి వెళ్ళిపోయి మంచిగా. జనరల్గా కబోర్డ్స్ అంటే మనం బయటకు ఎక్స్పోజ్ అయిపోతాయి కదా, సో అలా కాకుండా ఇదేంటంటే టోటలీ సపరేట్గా ఒక రూమ్ లాగే క్రియేట్ చేసాం. కాకపోతే ఏంటంటే రూమ్ సైజ్ కొంచెం పెద్దదిగా ఉండాలి, అట్లీస్ట్ కొంచెం 16x18 లేకపోతే 18x20 ఆ సైజ్ ఉంటే మనం దీంట్లో కొంచెం సైడ్కి ఒక 6x6 ఆర్ 8x8 అలా క్రియేట్ చేసుకుంటే మనకు అది యూజ్ అవుతుంది. ఓకే, చాలా బాగుంది. నీట్, ఏమని చెప్పాలి, నో వర్డ్స్ అనమాట. ప్రతిసారి కొత్త కొత్త షూట్ చేసినప్పుడల్లా కొత్త కొత్తగా యూనిక్నెస్ తీసుకొస్తున్నారు. నిజంగా నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట సౌమ్య. అంటే ఆ డిఫరెన్స్ మనం చూపించాలి. రెండోది వర్క్ చేస్తూ ఉన్న కొద్దీ మేము లెర్నింగ్ ప్రాసెసే. రెండోది సైట్ టు సైట్, పర్సన్ టు పర్సన్ వచ్చే రిక్వైర్మెంట్ డిఫరెన్సెస్ కూడా మాకు నేర్పిస్తాయి. అండ్ డెఫినెట్లీ వీ ట్రై టు వర్క్ హార్డ్ టు గెట్ సమ్ గుడ్ సొల్యూషన్స్ ఫర్ ఈచ్ ఇండివిజువల్. ఓకే, మీకు ఇంకేమైనా క్వేరీస్ ఉన్నా మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తారు అండ్ కొటేషన్ కూడా ఇచ్చేస్తారు. ఎస్ ఎస్. అండ్ మీరు విజిట్ అవ్వాలని విజిట్ అయినా సరే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను ఇక్కడ బాల్కనీ. అసలు ఎంత బాగుందంటే మీరు దాంట్లో చూసారు కదా సేమ్ అలానే ఇంకా బాగుంటుంది, చూద్దాం. సో దిస్ ఇస్ ద బాల్కనీ. వావ్, నైస్ వ్యూ. యాక్చువల్గా రెండు బెడ్రూమ్స్కి కూడా టూ సపరేట్ బాల్కనీస్ వచ్చాయి. ఎస్, చాలా కోజీగా ఉంటుంది. పొద్దున్న పొద్దున్నే మంచిగా దర్శనం కూడా అయిపోతుంది తిరుమల కొండలకి. చాలా బాగుంది, నైస్, మంచి వ్యూ ఉన్న ఫ్లాట్ ఇదైతే. నెక్స్ట్ పేరెంట్స్ రూమ్ చూద్దాం. చూద్దాం. సో రజని గారు, ఈ రూమ్లో రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా అండి? సో ఈ రూమ్ వచ్చేసి గెస్ట్ రూమ్ కమ్ పేరెంట్స్ రూమ్. సో రెండు రిక్వైర్మెంట్స్ మనం చేసుకోవాలి ఫుల్ఫిల్. సో ఇందులో బెడ్, రెగ్యులర్ కబోర్డ్స్తో పాటు సేమ్ ఇది కూడా సాయిల్ క్లాత్ హ్యాంగింగ్ ఇది ఎక్స్ట్రా ఇచ్చేసాను. సో ఇక్కడ ఏంటంటే ప్రతి రూమ్లో డోర్ బ్యాక్ సైడ్ ఇది కంపల్సరీ పెట్టేసాం. కొంచెం ప్లేస్ ఉంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బెడ్ బ్యాక్ వచ్చేసి సింపుల్గా లో హైట్ చేసేసాను. సో నాకు కార్నర్ నుంచి పిల్లర్ విత్ కంటిన్యూషన్ బీమ్ ఉందన్నమాట. సో ఇది ఒక నిచ్ క్రియేట్ అయింది. సో కింద స్టోన్ క్లాడింగ్, అంటే స్టోన్ డెకోలం యూస్ చేశాను. ఓకే, టెక్స్చర్డ్ స్టోన్ డెకోలం అంతే. సో సెల్ఫ్ గ్రూస్ ఇచ్చేసాను, ఇక్కడ ఎక్కువ నేను కాంట్రాస్ట్కి ఏం వెళ్ళలేదు. సో దీన్ని యూస్ చేసుకుంటూ అక్కడ పిల్లర్ దగ్గర వచ్చేసి వాల్ పేపర్ ఇచ్చేసాం. ఇది వాల్ పేపర్. వాల్ పేపర్. ఓకే, సో ఈ నిచ్ ఏదైతే నాకు రిసెస్డ్ ఏరియా క్రియేట్ అయిందో ఈ ఏరియాలో నేను చిజిల్డ్ ప్యానెల్స్ ఇచ్చేసాను. ఓకే, బాగుంది. సో దీనికి బ్యాక్ లైటింగ్ ప్రొవిజన్ ఉంటుంది. దెన్ అగైన్ అక్కడ స్టడీ, అంటే ఇన్ కేస్ ఏదైనా అవసరమైనా మనకి పేపర్ వర్క్ ఉన్నా అట్లా యూస్ చేసుకోవడానికి కార్నర్. దెన్ విండో దగ్గర మనకి మంచి సిట్టింగ్. యాక్చువల్లీ ఇక్కడ ప్రతి, అంటే త్రీ సైడ్స్ మనకి మంచి వ్యూ ఉందన్నమాట. సో దాని గురించి అని యాక్చువల్లీ వెరీ సూపర్ వ్యూస్ అనమాట. అసలు ఏమంటారు, ఒక పొద్దంతా కూర్చున్నా తనివి తీరదు, అంత మంచి వ్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు బెడ్ బ్యాక్ చూసాం కదా, సో యాజ్ ఇట్ ఈస్ వార్డ్రోబ్స్ కూడా సేమ్ కాంబినేషన్ తీసుకున్నాం. జస్ట్ ఏం చేశానంటే లైట్ టోన్ ఇక్కడ ఎక్కువ మట్టుకు యూజ్ చేస్తూ అక్కడ ఏదైతే లైట్ కలర్లో ఇచ్చిన చిజిల్ ప్యానెల్స్ ఉన్నాయో, లైక్ ఫ్లూటెడ్ ప్యానెల్స్, అవి నేను కాంట్రాస్ట్ ఇచ్చాను. ఓకే, సో దీంట్లో ఎన్హాన్స్ చేస్తూ ఇది బ్రౌన్ మిర్రర్ ఇచ్చేసాను. ఓకే, దీస్ ఆర్ లైక్ స్మోక్ మిర్రర్స్ నువ్వు చూస్తుంటావు కదా, రెగ్యులర్గా బ్లాక్ బ్రౌన్ యూస్ చేస్తాం. సో అలాగా ఇక్కడ బ్రౌన్ ఇచ్చేసాను అనమాట. బాగుంది.
చాలా బాగుంది, కాంబినేషన్ బాగుంది. సో క్లోజెట్ చూస్తున్నావు కదా, ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ కి ఎంట్రీ అన్నమాట. సో ఇక్కడ ఏం చేసామంటే పాకెట్ డోర్ ఇచ్చేసాం. సో ఇలా పాకెట్ డోర్ ఉంటుంది, డ్రెస్సింగ్ ఏరియా విత్ టాయిలెట్ ఎంట్రీ, హిడెన్ డోర్ లాగా. బేసిక్ ఏంటంటే మనకు కొంచెం ప్రైవసీ కావాలనుకున్నప్పుడు మనం క్లోజ్ చేసుకునేలాగా. నైస్. ఇప్పుడు మనతో పాటు ఈ ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారండి, శ్రీధర్ గారు అండ్ అలాగే హేమ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫైనల్గా తిరుపతి వచ్చాము, మీ ఫ్లాట్ ఇంటీరియర్ని షూట్ చేస్తాం మీ పర్మిషన్తో. సో ఎలా అప్రోచ్ అయ్యారు విస్టా డిజైన్స్ని? మేము ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా అప్రోచ్ అయ్యామండి. ఫస్ట్ వాళ్ళు మీ వీడియో షేర్ చేశారు, సో అవి చూసాము. చూసిన తర్వాత బాగున్నాయి అనిపించి సైట్ విజిట్ కూడా చేసాము. ఓకే, నచ్చాయి. సో చాలా మందిని చూసాం మేము, అలా సైట్ విజిట్స్ కూడా చేసాము. కానీ మేడంది బాగా అనిపించి వర్క్ అలా అప్రోచ్ అవ్వడం జరిగింది. చాలా వీడియోస్ చూసామన్నారు, షార్ట్ లిస్ట్ చేసామన్నారు కదా, సో ఫైనల్గా రజని గారికి ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇచ్చారు? విశ్రా డిజైన్స్కి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, మేము సైట్ విజిట్ చేశాక బాగా నచ్చింది, మేము చూసిన సైట్స్ అన్నింటిలోకి బెటర్ ఫినిష్ అనిపించింది. సో వెళ్ళి రజని గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు మాకు అర్థమైంది ఆవిడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చదవడం, ఆవిడ క్వాలిఫికేషన్స్ అన్నీ కానీ, ఆవిడ ఎక్స్పీరియన్స్ కానీ, మొత్తం అంతా ఇంటీరియర్ డిజైనర్ బేస్ మీద ఉంది. అండ్ ఆవిడకి లేటెస్ట్ మెటీరియల్స్ మీద, అట్లాగే లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్స్ మీద బాగా అవగాహన ఉందని అనిపించింది ఆవిడతో మాట్లాడాక. సో ఆ విధంగా మేము డిసైడ్ అయ్యామండి. ఓకే, సో ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేశారు? ఐ మీన్ బ్రిక్ వర్క్ స్టేజా, ఏ స్టేజ్లో? బ్రిక్ వర్క్ స్టేజ్లోనే మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత బిల్డర్ మాకు హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో హార్ట్ ఫ్యాక్ట్స్ అన్ని వి డిజైన్ నుంచి, సో వి డిజైన్ విజిట్ అయ్యారా? ఓకే, మేము వి డిజైన్స్ స్టోర్ని కూడా విజిట్ చేసాము. అక్కడ చాలా రకాల డెకోర్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మార్కెట్లో వేరే చోట చూడాల్సిన అవసరం కూడా పడలేదు. సో అన్నీ ఇంక్లూడింగ్ కర్టెన్స్, కార్పెట్స్, ఫర్నిచర్ అన్నీ అక్కడే మేము ఆర్డర్ చేయడం జరిగింది. సో అక్కడే సెలెక్ట్ చేసుకున్నాం, మొత్తం ఎండ్ టు ఎండ్ వాళ్ళే డెలివర్ చేశారు కూడా. సో ఇది తిరుపతి టు హైదరాబాద్ అండి, సో కమ్యూనికేషన్ ఎలా ఉండింది? ఫస్ట్లో మాకు అదే అనిపించింది, చాలా డిస్టెన్స్ కదా, ఇబ్బంది అవుతుందేమో, మనం తెలియకుండా వెళ్తున్నాము అని అనిపించింది. కానీ వేరే క్లయింట్స్ అన్నీ కూడా చాలా దూరం ప్రాజెక్ట్స్, బెంగళూరు, చెన్నై, విజయవాడ ఇట్లా కూడా చేస్తున్నారు వాళ్ళు. సో అది తెలుసుకున్నాకనే మేము మెటీరియల్ సెలెక్షన్లో మీకు ఏమి ఇబ్బంది అనిపించలేదా? ఏమి ఇబ్బంది అనిపించలేదండి. ఫస్ట్ మేము మాట్లాడినప్పుడే ఆవిడ క్లియర్గా చెప్పారనమాట, మేడం మీరు ఒక 2 times విజిట్ చేస్తే చాలు, మేము ఒక 2 times విజిట్ చేస్తామని. మేము ఇనిషియల్గా డిజైన్ ఫైనలైజ్ కోసం వెళ్ళాం, అంటే ఓవర్ ఫోన్ అన్నీ జరిగిపోయింది. సో ఫైనల్ 3D అవి పంపించారు మాకు వాట్సాప్ ద్వారా. దాని తర్వాత ఫైనల్గా ఫ్రీజ్ చేసుకోవడం కోసం, డిజైన్ ఫైనలైజ్ చేసుకోవడం కోసం హైదరాబాద్ వెళ్ళాము. దాని తర్వాత డిజైన్ ఫైనలైజ్ అయిపోయాక వాళ్ళ వర్క్ అది జరుగుతూ ఉండింది. తర్వాత నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ మేము డిజైన్ అయిపోయాక మెటీరియల్ సెలక్షన్ కోసం వెళ్ళాం. ఓకే, మెటీరియల్ సెలక్షన్ కోసం సెకండ్ టైం వెళ్ళాం. సో దాని తర్వాత మళ్ళీ మిగతా ప్రాసెస్ అంతా అయిపోయింది. తర్వాత ఫైనల్గా మేము ఆ మధ్యలో మేడం వచ్చి వెళ్ళారు 2 times. ఓకే, తర్వాత మళ్ళీ మేము ఆర్టి క్రాఫ్ట్స్ కోసం, వాటి కోసం మళ్ళీ వీ డిజైన్స్కి వెళ్ళాం ఆర్ట్ ఫ్యాక్ట్స్ కోసం. ఓకే, సో A to Z మాకు అన్నీ అక్కడే దొరికేసాయి, మేము ఇంకెక్కడ వెళ్ళక్కర్లేకుండా మొత్తం అన్నీ దొరికేసాయి అన్నమాట. అన్ని ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉందండి మీ హోమ్ అయితే. నాకైతే చాలా నచ్చింది, నేను చేసిన వాటిలో 1 of the మై ఫేవరెట్ అయిపోయింది అనమాట, అంత కూల్ ఉంది. అండ్ మీ సెలెక్షన్ కూడా చాలా బాగుంది, ఎవ్రీథింగ్ హాల్ కానీ లైక్ బెడ్రూమ్స్ కానీ చాలా బాగుంది. నాకైతే మీ కిచెన్ చాలా నచ్చిందండి, చాలా స్పేషియస్గా ఉంది, 1 of the ఫేవరెట్ అయిపోయింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు, మంచి ఇంటీరియర్ టూని పర్చేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తిరుపతి రప్పించారు, మీరు ఎన్నిసార్లు విజిట్ అయ్యారు, మీకు ఎలా అనిపించింది? నేను 2-3 times విజిట్ చేశాను. సో వర్క్ స్టార్టింగ్ అంటే స్కెల్టన్ వర్క్ అప్పుడు ఒకసారి వచ్చాము, దెన్ ప్లైవుడ్ డెకులం మార్కింగ్ అప్పుడు వచ్చాము ఒకసారి, ఫైనల్గా ఒకసారి వచ్చాను, 3 visits చేశాను. ఓకే, సో ఫ్లోర్ ప్లాన్ ఎలా? ఏమన్నా ఫ్లోర్ ప్లాన్స్ అవి మామూలుగా ఫర్నిచర్ లేఅవుట్స్ అవి చేస్తాం కదా, సో దాంతోపాటు 3D ఇచ్చే బిఫోర్ కూడా 2D మనం డీటెయిల్స్ ఇస్తాము. ఓకే, సో ఆ డీటెయిలింగ్ చేసినప్పుడు మనం అన్ని డీటెయిల్స్ పంపిస్తాం కదా, వాట్సాప్లో పంపించామన్నమాట. ఓకే, అండ్ మీకు ఇంకేమైనా క్వేరీస్ ఉంటే మీరు విస్ట్రా డిజైన్స్ని కాంటాక్ట్ అయ్యారంటే మీకు అప్రాక్సిమేట్ ప్రైస్ అవన్నీ కొటేషన్ ఇచ్చేస్తారు, మీరు ఒక్కసారి విజిట్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, మాకు మంచి ఇంటీరియర్ టూర్ని పర్చేజ్ చేశారు తిరుపతిలో, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సౌమ్య, నువ్వు కూడా ఇక్కడ దాకా వచ్చావు నా కోసం అని, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విస్టా డిజైన్స్ తిరుపతి.